ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నీలం శామ్యూల్ మోజెస్ కోరారు. ఓరియంటల్ స్కూల్ పూర్వ విద్యార్థులు బత్తుల అనిల్ కుమార్, కంప అరుణ్ కుమార్లు మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికైన సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. అనంతరం ఇద్దరు కౌన్సిలర్లకు ఘన సన్మానం చేశారు. సభలో పాఠశాల కరస్పాండెంట్ అనిల్ కుమార్ రెడ్డి, కౌన్సిలర్లు బత్తుల అనిల్ కుమార్, కంప అరుణ్ కుమార్, రవీందర్ రెడ్డి, హరికిషన్ పాల్గొన్నారు. మీ తల్లిదండ్రులు ఆయన్ని కలవడం జరిగిందంటే ప్రజలతోటి ఆయన పాదయాత్ర చేసేటప్పుడు మహిళలు కానీ మరి ఇంకా ఎంతో అనేక మంది పేదలు కానీ అనేక మంది ప్రజలు ఆయన్ని కలిసినప్పుడు చాలామంది సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్ళాలి వీళ్ళు. ఎందుకంటే ఈరోజు గోరుముద్దని మరి అనేకమైన పాఠశాలకు సంబంధించిన, విద్యార్థులకు సంబంధించిన అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అలానే ఇతరులకి, సమాజంలో ఉన్న ప్రతి వర్గానికి కూడా ఏదో మేలు చేయాలనే ఉద్దేశంతో ఆయన అనేక పనులు చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలా, మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసే వాళ్ళని మనం బలపరచాలా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అటువంటి పరిపాలన మనకు ఉండాలని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. రావడం ఇక్కడ ఇదే స్కూల్లో మొదలు పెట్టాం. ప్రతి చిన్న చెట్టు, ఈ చెట్లు కంటే ఇంకా పెద్ద చెట్లు ఉండేవి ఇక్కడ, సేమ్ బాగా పెద్ద పెద్ద